సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యములను అద్భుతములను చేయు మహోన్నతుడైన దేవ, ప్రపంచంలో మిమ్మలను ఆశ్రయించిన ప్రతి వారికి కూడా మేలు కలగజేస్తూ ఉన్న దేవుడవు. నిన్ను ఆనుకున్న ప్రతివానిని పూర్ణ శాంతి గల వారినిగా చేయి దేవుడవు. అనేక మంది మీ వద్దకు వచ్చి తిరిగి వెనుకబడిన వారిని పిలిచి బలపరిచిన దేవుడవు. కృంగిన వారిని పైకి లేవనెత్తిన వాడవు. గుండె చెదరిన వారిని బాగు చేయి దేవుడవు తండ్రి. అటువంటి గొప్ప దేవుని రక్షకుడుగా నేను కలిగి ఉండడం నా భాగ్యం, నా జీవిత ధన్యత ప్రభువా. పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఎంతోమంది బిడ్డలు ఈ రోజున మీ వద్ద నుండి ప్రక్కకు తొలగిపోయారయ్యా. కుడి ఎడమలకు తొలగకుండా మమ్మల్ని నిత్యము కాపాడుతున్న దేవుడవు మీరు. ఎందరో కుడి ఎడమలకు తొలగిపోయారు స్వామి. ఆ బిడ్డలను కనికరించి తండ్రి, వారిని మీ వద్దకు తీసుకురమ్మని మీ పాదాల చెంత బ్రతిమలాడుకుంటున్నాను. మా యేసు ప్రభువా, నీకు వందనాలు. ఎందరో తిరిగి ఆత్మీయ జీవితంలో వెనక్కి పడిపోయారు, గుంటలో పడ్డారు, జిగటగల దొంగ ఊపిలో పడ్డారు. దయచేసి ఆ బిడ్డలను లేవనెత్తండి, వారిని బాగు చేయండి. వారిని క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి వారి అడుగులను స్థిరపరచుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆగస్టు మాసం 1వ తారీఖు 2022 సోమవారం. ఒకవేళ నిన్నటి దినాన తారీఖు తప్పు చెప్పుంటే నాకు ఫోన్లేమి చేయొద్దండి. మీరే విని తప్పు, తారీఖు తప్పైనా వాక్యం తప్పుగా ఉండదు, వినండి. ఆగస్టు మాసం 1వ తారీఖు 2022 సోమవారం, 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచన ప్రారంభం. ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇస్రాయేలీయుల దేవుని మందస్సమును మనం ఏమి చేయుదమని అడిగిరి. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఫిలిస్తీయుల సర్దారులందరూ కలిసి కూటమిగా ఏర్పడి, ఇజ్రాయేలీయుల మందస్సమును మనం ఏమి చేయగలం, ఏం చేద్దాం? ఈ రోజున మన దేవుడైన యెహోవా, ఈ రోజున మన దేవుడు మన రక్షకుడైన యేసు ప్రభుల వారిని ఎవడు ఏమీ చేయలేడు. ఆయన్ను చెర తీసుకొని పోయామని చెప్పచ్చు, ఆయన్ను పట్టుకొని తీసుకొని పోయామని చెప్పచ్చు. ఇజ్రాయేలీయులకు ఆ రోజున దుఃఖము కలిగి ఉండొచ్చు, విచారము కలిగి ఉండొచ్చు, కలవరం కలిగి ఉండొచ్చు. మేము ఏకాబోధులమైపోతిమి, యెహోవా దేవుని యొక్క ప్రభావం మమ్మల్ని విడిచిపెట్టేశాదే అని ఆ యొక్క విచారం ఉండొచ్చు. అయితే మరొక విచారం మందసాన్ని పట్టుకున్న వారికి ప్రారంభమయ్యాది. వారంటున్నారు, ఇజ్రాయేలీయుల దేవుని మందసం మనం ఏమి చేయదము. అయ్యలారా, మన దేవత తల నరకబడ్డది, మన దేవత చేతులు నరకబడ్డాయి. అయ్యో, ఇజ్రాయేలీయుల దేవుని మందస్సమును మనం ఏమి చేయగలం? మన దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఎదుట నిలబడగలిగినది ఏది? దేవుడు అనబడిన వాడైనా, దేవత అనబడిన వాడైనా, అనబడినదైనా, లేకపోతే ఇంకా ఏదైనా, నా దేవుని ఎదుట నిలబడగలిగినది ఏది కూడా లేదు. ఆయన ఎదుట నిలబడగలిగిన వాడు యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డ ఒక్కడే. ఫిలిస్తీయుల సర్దారులు
ఏమీ చేయుదమని వారు మాట్లాడుకున్నారు. ప్రియులారా, అందుకు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి అనే వాక్యము సెలవిస్తాది. దేవుని యొక్క మందస్సాన్ని గాతుకు పంపండి, అష్డోదులో వద్దింకా గాతుకు పంపండి అని చెప్పారు. అయ్యలారా, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా అష్డోదు వారు మందస్సాన్ని గాతునకు మోసుకుంటూ వెళ్ళారు. నన్ను గమనించాలి, అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను అని వాక్యము సెలవిస్తాది. గాతు వరకు మందస్సాన్ని తీసుకొని మోసుకొని వెళ్ళారు పాపం. అయితే ఆ గాతు పట్టణంలో పెద్దవారికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా వాక్యం సెలవిస్తుంది, పెద్దలు పిన్నలు పట్టణంలో ఉన్నటువంటి వారికి అందరికీ రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేశానని వాక్యం సెలవిస్తుంది. అయ్యలారా, గమనించాలి, రహస్య స్థానములలో గడ్డలు లేపి వారు బాధపడ్డారు, నాశనమైపోయారని వాక్యం సెలవిస్తుంది. ఎంత భయంకరమైన సంఘటన! అయ్యలారా, ఆలోచించాలి. అష్డోదు మాకు అవసరం లేదు అనుకున్నారు. గాతువారి దగ్గరికి వెళితే గాతువారికి మందసం గాతులో పెట్టినప్పటి నుండి కూడా వారు ఏదో ఇబ్బంది పడుతున్నారు. రహస్య స్థలములలో ఓ వారికి గడ్డలు వచ్చి నాశనమైపోతున్నారు, నడవలేరు, కూర్చోలేరు, పని చేసుకోలేరు. అయ్యో, వారి దేవత గురించి ప్రార్థించలేరు, ఏమీ చెయ్యలేని స్థితి, వారి చుట్టూ నాశనం, అమాయకమైనటువంటి గాతు వారికి నాశనం, ఇబ్బంది కలుగుతూ వచ్చా. వింటున్న దైవ జనాంగమ, దేవుని బిడ్డలైనటువంటి మనము ఆలోచించాల్సింది, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వారికి దేవుడే పగ తీర్చుకుంటాడు. మధ్యలో మీరెందుకు చొరబడతారు? ప్రభుల వారు ఈ రీతిగా అంటారు. ఏమంటారో తెలుసా? పగ తీర్చుకోవటానికి నాకు అవకాశం ఇవ్వండి, మీరెందుకు పోట్లాడతారు, మీరెందుకు పగ తీర్చుకుంటారని. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆ కృప కలిగినటువంటి దేవుడు మన విషయంలో పగ తీర్చుకోవటానికి శక్తిమంతుడు. రెండవది, ఆయన కొరకు మనమేమీ నిలబడి మనము ఆయన అనేది ఉద్ధరించి, అయ్యో వాడు ఏదో అంటున్నాడు, వీడేదో అంటున్నాడు అని నువ్వేమీ బాధపడాల్సిన పని లేదు. షఫీ కాదు, షఫీ వాళ్ళ నాయన కూడా ఏమీ చేయలేడు, పీఠాధిపతులు కాదు, మన వాళ్ళు దద్దమ్మలు. దయచేసి గమనించాలి, ఆ కరుణాకర్ సుగుణ అనేవాడు ఒక దద్దమ్మ. దయచేసి ఇలాంటి వారు ఏం చేయగలరు? నా దేవుని ఎదుట నిలబడగలరా? నిలబడలేరు. ఆయన ఎదుట వారు నిలబడనివ్వండి. మీరెందుకు నిలబడతారు? మీరు నిలబడి దేవునికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే భారతదేశంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది నా యేసు దేవుడని తెలుసుకోవలసిన ఆ గొప్ప అవకాశాన్ని మీరు పాడు చేస్తూ ఉన్నారు. మీరు మౌనంగా ఉండండి, నా దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. నా దేవుడు పనిచేస్తే దేశాలే గజగజ వణికిపోతాయి. నా దేవుడు పోరాడితే ప్రపంచమే నిశ్శబ్దమైపోతుంది, నాశనమైపోతుంది. దయచేసి గమనించవలసిన విషయం, మీరు కరోనా చూశారు కదా, ప్రపంచం ఎలాగ వణికిపోయేది. ఎంతోమంది అంటున్నారు బయోవారని, అంటే అననివ్వండి. అయితే ప్రజలు ఒక కుదుటపాటు కాలంలోకి రావటానికి, ప్రజలు దేవుని వైపు తిరగటానికి ఏదో జరుగుతూ ఉన్నాయి, జరిగిస్తూ ఉన్నారు.
మనము ప్రభుని వదిలిపెడదాం, ప్రభు పక్షాన మనము నిలబడి వాదిస్తే గూగుల్ వారు మీకు జీతం ఇస్తారు, గూగుల్ వారు మీకు డబ్బులు ఇస్తారు, ప్రజల మధ్యన మీరు ఆహా ఓహో అనుకుంటారు, ప్రభు మిమ్మల్ని తిరస్కరిస్తున్నాడనే సమాచారం మర్చిపోకండి. ప్రభులు వారి దృష్టిలో మీరు ఒక చెత్త, ఆయన చేయవలసిన పనికి ఎదురుగా మీరు అడ్డు నిలబడ్డారు. దేవుడు అసహించుకుంటాడు మిమ్మల్ని. వదిలిపెట్టండి, ప్రభువుకు వదిలిపెట్టండి. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ప్రజల పట్టణాలను నాశనం చేయగలడు, ఆయనకు వ్యతిరేకంగా నిలబడిన దేవతల్ని పడగొట్టగలడు, శిరఛేదం చేయగలడు. అంత శక్తిమంతుడు నా యేసు ప్రభుల వారు. అటువంటి శక్తిమంతుడైన దేవుని పక్షాన నిలబడి నేను వాదించకపోతే ఎలాగా అనే పిచ్చివాదన మాని నా ప్రభువే వాదించుకుంటాడు, నా ప్రభువే ప్రతి వాని అహంకారాన్ని అణుస్తాడు, నా ప్రభువే దేవుడని రుజువు చేసుకుంటాడు అని మనము ప్రార్థించాలే తప్ప, మనము ప్రభు ప్రతిగా పనిచేసే వ్యక్తులుగా మారకూడదు. నాయన, తమ్ముడు, తండ్రి ఆలోచించాలి. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మీరు విని మారాలని నా ప్రార్థన. ఒక అన్నగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆవేశంతో మాట్లాడటానికి గల కారణం మీ మీద పగతో కాదు, మనం మనకెదురుగా నిలబడిన శత్రువైన సాతానుడితో పగ తీర్చుకోవటానికి. కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రతి బిడ్డ మన ప్రభుల వారికి అవకాశాన్ని కలగజేద్దాం. వారు గాతు వరకు మోసుకొని వెళ్ళారు. గాతు వారికి రహస్య స్థలంలో గడ్డలు దేవుడు కలగజేసి నాశనం చేశాడు. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇజ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరని కాగా మా జనులు ఫిలిస్తీయుల సర్దారులందరి పిలవనంపించి ఇజ్రాయేలీయుల దేవుని మందసం మనలను మన జనులను చంపునట్లు స్వాస్థ్యమునకు మనము పంపించుడనిది. దేవుని హస్తం అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయం పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. హల్లెలూయా. దైవ జనాంగమా, వారు గాతు నుండి ఎక్రోనుకు తీసుకొని పోయారు. మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను జనులు చంపివేయవలనని వీరు ఇజ్రాయేలీయుల దేవుని మందసమును మన ఎద్దుకు తీసుకొని వచ్చిరని. అయ్యో ప్రియులారా, దయచేసి గమనించాలి, దాగోనులో దేవత పడిపోయాది, గాతులో ప్రజల రహస్య స్థలాలలో గడ్డలు మొలిచాయి, ఎక్రోనులో ప్రాణభీతి కలిగాది. అయ్యలారా గమనించాలి, మీరు అనుకుంటున్నట్టుగా దేశాలకు పట్టణాలకు ప్రజలకు భీతిని కలిగించేవాడు నా దేవుడు. నా దేవుని అడుగుపెట్టిన ప్రతి చోట ఆయనకు వ్యతిరేకమైన ప్రతి వారిని గుండె దడ పుట్టించేటటువంటి వారు. ఎక్రోనీయులు ప్రాణభీతితో అయ్యో ఇజ్రాయేలీయుల మందసం మనం దగ్గరికి పంపారు, మనం చచ్చిపోతాం రా బాబు అని మరణ భయం వారికి కలిగాది. కాబట్టి నీవెందరినీ భయపెట్టగలవు తమ్ముడు? ఎందరితో కూర్చొని వాదించగలవు తమ్ముడు? అసలు నీ వాదనలో అర్థముందా, శక్తి ఉందా? నా దేవుని పక్షాన నీవు నిలబడి చేయగలిగిందేముంది తమ్ముడు? నా దేవుడే వాదించని, నా దేవుడే అడుగుపెట్టి నిలబడని, నా దేవుని చేతిలో ఉన్న ఖడ్గం ప్రతి వానిని ఛేదించి నా దేవుని బాహుబలముతో ప్రతి పట్టణాన్ని గడగడలాడించి ఆయనెవరో రుజువుపరుచుకొని. అంతేకాని వాదనలు వివాదాలు పనికిరాని తర్కవాదాలు పెట్టి ప్రజల్ని మోసం చేసి గూగుల్ చేత డబ్బులు తీసుకుంటున్న పనికిరాని తనాన్ని మానుకుందాం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయనే చాటుకొని మరి నేనేం చేయాలి అంటావా? ఏమీ చేయొద్దు. కన్నీటితో ప్రభు పాదాల చెంత మొరపెడుతూ ఉండు తండ్రి.
ఇదిగో ఈ పట్టణం ఇలాగా, ఈ పట్టణం అలాగా, ఆ ప్రజలు ఇలాగా, ఈ దేవత గురించి ఇలాగానని కన్నీళ్లతో ప్రభులు వారి దగ్గర మొరపెడితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పగ తీర్చుకోవటానికి నాకు చోటు ఇవ్వమని. దేవుడే ఆ గొప్ప జ్ఞానమును నీకు ప్రసాదించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.